Hi friends, welcome to Suguna Kitchen. ఇది నా హాబీ అండి. ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని నాకు ఒక్కదానికే పరిమితం కాకుండా మీ అందరికి కూడా చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇది గోస్ట్ ఫిష్ అండి. ఆ గుహలో ఉంది చూడండి, అది అక్కడే వెళ్ళి దాక్కుంటూ ఉంటుందండి. ఇది పఫర్ ఫిష్ అండి, ఏంజల్ ఫిష్ అండి. ఇది ప్లెక్కో ఫిష్ అండి, దీన్ని క్లీనింగ్ ఫిష్ కూడా అంటారు. ఇది మిక్కీ మౌస్ ప్లాటీ అండి. ఇది ఎస్కే గోల్డ్ అండి. ఇది లెపాల్ మోలి అండి, లెపాడ్ మోలి. ఇది ట్రాన్స్పరెంట్ ఫిష్ అండి. ఇది జీబ్రాలో ఒక టైప్ అండి, హాఫ్ మూన్ మోలి అండి, చాక్లెట్ మోలి. గోల్డ్ ఫిష్ అండి. ఇది కోయి ఫిష్ అండి. ఇది కోయి ఫిష్. ఇది గోల్డ్ ఫిష్ అండి, ఎల్లో. ఇది గోల్డ్ ఫిష్. ఇది వైట్ మోలి అండి. ఇక్కడ గౌరవీ ఫిషెస్, గప్పీస్, ఇది స్పాట్ టైల్ గప్పీ అండి. ఇది జీబ్రా ఫిషెస్ అండి. ఇప్పుడు ఫుడ్ వేస్తున్నానండి, అవి ఎలా వస్తాయో చూడండి. ఫస్ట్ ఫిష్ అన్నది బయటికి రాస్తా ఉంది గుహల నుంచి. గోస్ట్ ఫిష్ బయటికి వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుందండి. అదిగోండి, దీన్ని గోస్ట్ ఫిష్ అంటారండి. ఇది ఫుడ్కు మాత్రమే బయటకు వస్తుంది, తర్వాత గుహలోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. అదిగోండి, ఫుడ్ కోసం బయటకు వచ్చింది. అది లోపలికి వెళ్ళిపోయిందండి. ఇది ఫ్లవర్ హాన్ అండి. ఇది వాస్తు ఫిష్ అంటారు. దీన్ని 1 మంత్ బేబీ నొప్పుడు నుంచి కొనుక్కొచ్చామండి దీన్ని. ఇప్పుడు దీనికి 6 మంత్స్ అవుతుందండి. ఇంకా పెరగాలి. పెరిగిన తర్వాత నెత్తి మీద బడిపచ్చి కలర్ వస్తుందండి దీనికి. వీటి దగ్గర ఇట్లానే టైం పాస్ అవుతుందని ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చునే ఉంటానండి. ఇది ఒక అందమైన రంగుల ప్రపంచం అండి. ఇది వైల్డ్ ఫిష్ అండి. దీన్ని ఒక్కదాన్నే సపరేట్ గా పెంచాలండి. ఇవన్నీ సాఫ్ట్ ఫిష్లు అండి.
ఈ ఫ్లవర్ హాన్ని వీటిలో వేస్తే తినేస్తుందండి ఇది. అంటే ఇది ప్రస్తుతానికి చిన్నపిల్ల, పెరిగిందంటే వేటిని కూడా బతకనివ్వండి, కాబట్టి దీన్ని ఒక్కదాన్నే సపరేట్గా పెంచాలండి. ఈ క్లీనింగ్ ఫిష్ ఎక్కువగా ఫుడ్ తిందండి, ఇది నాచుని తింటూ ఉంటుందండి. మీరు కూడా కుదిరితే ఇటువంటి ఎక్వేరియం చిన్నదైనా ఒకటి మీరు కూడా పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎటువంటి బాధలున్నా ఇది చూస్తే మనం మర్చిపోయి ఆనందంగా ఉంటాం. ఇది బేటా ఫిష్ అండి, దీన్ని కూడా సింగిల్ గా పెంచాలండి. ఇదండి నా అందమైన ప్రపంచం. గోస్ట్ ఫిష్ కనబడడానికి టైం ల్యాప్స్ తీసానండి, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.